नमो नारायणाय आषाढ़ शुद्ध एकादशि तोली एकादशि अनंटार ఈ రోజునే శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై యోగ నిద్రలోకి వెళ్ళటం జరుగుతుంది. మళ్ళీ స్వామివారు మేల్కొనేది కార్తీక శుద్ధ ఏకాదశి రోజునే. అంటే ఈ నాలుగు నెలలు కూడా ఎంతో పవిత్రమైనవిగా చెప్పబడుతున్నాయి. తొలి ఏకాదశి దగ్గర నుంచే మనకి పండుగలు మొదలవుతాయి. అక్కడి నుంచే ప్రతి 15 రోజులకు ఒక పండుగ చొప్పున వస్తూ ఉంటుంది. వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి, దసరా, దీపావళి, అలాగే సంక్రాంతి పండుగ, ఇలా మొత్తం పండుగలన్నీ కూడా మనకి తొలి ఏకాదశి నుంచి మొదలవుతాయి. ఒక రకంగా చెప్పాలి అంటే తొలి ఏకాదశి పండుగలకు నాంది అని చెప్పచ్చు. ఇక ఏకాదశి అంటే 11 అని అర్థం. అంటే అర్థం ఏంటంటే మనిషి యొక్క 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు మనసు ఏకం చేసి భగవంతుని మీద దృష్టి నిలిపి భగవంతునికి నివేదన చేయటం. అంటే భగవత్ కార్యాలలో ఇలా మనం మనసుతో సైతంగా అన్ని ఏకం చేసి పాల్గొనడం. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే మనలో ఉన్న బద్ధకం తొలగిపోతుంది, ఆధ్యాత్మిక భావన అనేది మనకి అలవడుతుంది. ఈ ఏకాదశి యొక్క గొప్పతనాన్ని పురాణాల్లో చెప్పడం కూడా జరిగింది. త్రిమూర్తుల్లో ఒకరైన శ్రీహరితోటి ముడిపడిన ఈ ఏకాదశి మహత్యానికి సంబంధించి అనేక కథలు పద్మపురాణాల్లో చెప్పడం కూడా జరిగింది. మానవ జాతి మొత్తాన్ని ఉద్ధరించడానికి సాక్షాత్తు శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేశాడని, ఈ వ్రతాన్ని నియమ నిష్ఠలతో ఆచరించామే అనుకోండి మన యొక్క అన్ని సమస్యలు తొలగిపోవటమే కాదు మరణానంతరం కూడా వైకుంఠాన్ని చేరుకుంటారని పద్మపురాణంలో వివరంగా చెప్పబడింది. మహావిష్ణువు వరంతో అన్నంలో దాగిన పాప పురుషుడు. తర్వాత ఇంకొక రాక్షసుడు ఎవరంటే బ్రహ్మ ఫాల భాగం నుంచి కింద పడిన చెమట బిందువులు అవతరిస్తాడు. ఇతను తన నివాసానికి చోటు ఇవ్వమని అడిగితే బ్రహ్మ ఏమని చెప్తాడంటే ఏకాదశి నాడు అన్నంలో నివసించమని వరాన్ని ప్రసాదిస్తాడు. ఈ ఇద్దరు రాక్షసులు కూడా ఏకాదశి రోజున అన్నంలో ఉంటారు కాబట్టి ఉదరంలో అంటే మన కడుపులోకి చేరి క్రిములుగా మారి అనారోగ్యాన్ని కలిగిస్తారని, అందుకే ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి, అన్నం తినకూడదు అని మన పెద్దలు చెప్పడం జరుగుతుంది. తొలి ఏకాదశి రోజున ఖచ్చితంగా ఉపవాసం నియమాన్ని పాటించాలి, విష్ణుమూర్తి యొక్క ధ్యానం చేయాలి. ఉపవాసం అంటే ఇప్పుడు కొంతమంది ఉండలేని పరిస్థితి ఉంటుంది, అనారోగ్యం కావచ్చు లేదా వారి పనుల ఒత్తిడి కావచ్చు, ఇలా రకరకాల కారణాల వల్ల ఉపవాసం ఉండలేరు. మరి అటువంటి వారు ఏం చేయాలి అనంటే తొలి ఏకాదశి రోజున ఉదయమే నిద్రలేచి స్నానాధికారాలు ముగించుకుని పూజామందిరాన్ని శుభ్రపరచుకుని విష్ణుమూర్తి యొక్క ధ్యానం చేయాలి. విష్ణుమూర్తికి తులసి మాలంటే చాలా ఇష్టం. తులసి మాలను వేసి చక్ర పొంగల్ని నైవేద్యంగా పెట్టి ఈ కథను విన్నట్లయితే కనుక ఉపవాసం చేసినంత ఫలితం కలుగుతుంది. ఏం కథ అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కథ గురించి నారాయణ పురాణంలో చెప్పబడింది. పూర్వం రుక్మందుడు అనే ఒక రాజుండేవాడు. అతడు గొప్ప విష్ణు భక్తుడు. అతని భార్య పేరు సంధ్యావళి. వారికి ధర్మాంగదుడు అనే కొడుకు కూడా ఉండేవాడు. విష్ణు భక్తుడు కావడం వలన రుక్మాంధుడు తొలి ఏకాదశి వ్రతాన్ని తప్పకుండా భక్తి శ్రద్ధలతో పాటించేవాడు. తానే కాకుండా తన రాజ్యంలోని ప్రజలందరితోటి ఏకాదశి చేయించాలని సంకల్పించడం జరుగుతుంది. ఈ వ్రతం వలన యమలోకానికి వచ్చే పాపుల సంఖ్య తగ్గిపోతుందేమో అనే ఆందోళనతో యమధర్మరాజు రుక్మాంధుని వ్రతాన్ని భంగం చేసి రమ్మని రంభను అతని దగ్గరికి పంపుతాడు. రుక్మాంధుడు ఆమె అందానికి ఆకర్షితుడైపోయి ఆమె తనతో ఉండమని కోరుతాడు. ఆమె దానికి తన కోరికలన్నీ కూడా రాజు మన్నించినంతకాలం అతనితోనే ఉంటానని నిబంధన పెడుతుంది. అయితే రాజు ఆమె కోరికలన్నింటినీ కూడా గౌరవిస్తానని వాగ్దానం చేస్తాడు. ఈలోగా తొలి ఏకాదశి వస్తుంది. ఆ రోజున రుక్మాంధుడు స్నానాన్ని ఆచరించి పూజ కోసం సిద్ధమవుతుండగా రంభ తన వద్దకు రావాలని కోరుతుంది. అయితే రాజు తిరస్కరిస్తాడు. అప్పుడు ఆమె తనకిచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేస్తుంది. అయితే రాజు తాను ఏకాదశి పూజను మానలేనని, ఆమెను మరేదైనా కోరిక కోరి తనను ఆ వాగ్దానం నుండి విముక్తి చేయమని కోరుతాడు. దానికి ఆమె నీ పుత్రుని వధించు అని కోరుతుంది. దానికి రాజు సిద్ధమవుతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అక్కడ ప్రత్యక్షమై రుక్మాంధునికి శాశ్వత వైకుంఠ ప్రాప్తిని అనుగ్రహిస్తాడు. ఆ తర్వాత అతని కుమారుడైన ధర్మాంగదుడు ఆ దేశానికి రాజుగా పట్టాభిషిక్తుడై తండ్రిలాగే గొప్ప పేరు కూడా తెచ్చుకుంటాడు. ఈ రోజున యోగ నిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్లీ 4 నెలల తరువాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటారు. అందుకే ఆ రోజుని ఉత్థాన ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి తర్వాత రోజు ద్వాదశి వస్తుంది. దీనిని మనం క్షీరాబ్ది ద్వాదశి అంటాం. శ్రీహరి యోగ నిద్రలో ఉండే ఈ 4 నెలల కాలం కూడా అత్యంత పవిత్రమైనది. చతుర్మాస దీక్షను అవలంబిస్తారు చాలా మంది. తాళజంకుడు అనే రాక్షసుడి కుమారుడు మురాసురుడితో విష్ణువు యుద్ధం చేసి అలసిపోతాడు.
ఆ సమయంలో స్వామివారి శరీరం నుంచి కన్య అనే పేరుతోటి ఒక ఆమె జన్మించడం జరుగుతుంది. ఆమె పేరే ఏకాదశి. రుక్మాంధుడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించే సమయంలో మోహిని రూపంలో వచ్చి పొందుకోరిన రంభను తిరస్కరించడం జరిగింది. ప్రస్తుతం ఈ దీక్షని మఠాధిపతులు సన్యాసులు మాత్రమే ఆచరించడం జరుగుతోంది. చతుర్మాస దీక్షను చేపట్టిన వారు 4 నెలల పాటు కూడా ఆహార నియమాన్ని కఠినంగా పాటిస్తూ ఉండాలి. అలాగే కామ క్రోధాదుల్ని వదిలేయాలి. నిజానికి పంచభూతాలు సూర్యచంద్రులు గ్రహాలు పరస్పర సంబంధాన్ని బట్టి గమనాన్ని బట్టి ఇది ప్రకృతిలో మార్పులకు సంకేతం అని చెప్పచ్చు. ప్రత్యక్ష దైవమైన సూర్యుడు దక్షిణం వైపుకు మరలుతాడు. ఇక్కడి నుంచే మనకి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఈ దీక్షలతో పాటు గోపద్మ వ్రతాన్ని కూడా ఆచరించడం జరుగుతుంది. దీన్ని తొలి ఏకాదశి రోజు మొదలుపెట్టి కార్తీక శుక్లపక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ది ద్వాదశి వరకు కూడా ఆచరించాలి. ఆషాఢమాసం తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేవండి. చక్కగా స్నానాధికారాలు ముగించుకుని పూజామందిరాన్ని శుద్ధి చేసుకుని శ్రీహరిని నియమ నిష్ఠలతోటి పూజించండి. విష్ణుమూర్తిని పసుపు కుంకుమ పుష్పాలతో అలంకరించండి. తర్వాత చక్కెర పొంగలి నైవేద్యంగా పెట్టండి. ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మాంసాహారం కానీ గుమ్మడికాయ చింతపండు ఉసిరి ఉలవలు మినువులతో చేసినవి ఇటువంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదు. అలాగే వండిన ఆహార పదార్థాలను కూడా తీసుకోకూడదు. ముఖ్యంగా స్త్రీ సాంగత్యం పనికిరాదు, అబద్ధం ఆడకూడదు, అలాగే చెడు పనులు చేయకూడదు. మంచం పైన అస్సలు శయనించరాదు. ముఖ్యంగా ఇది రైతుల పండుగ. ఏరువాకలాగే తొలి ఏకాదశిని కూడా వేడుగ్గా చేసుకుంటారు. అతివృష్టి అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని, పైరుకు ఎటువంటి తెగుళ్ళు రాకూడదని, ఏ ఆటంకాలు ఎదురవకుండా చక్కని పంట రావాలని చెప్పి భగవంతుణ్ణి వేడుకోవడం జరుగుతుంది. ఇంకా ఈ రోజున విష్ణుమూర్తికి మొక్కజొన్న పేలాల్ని పొడిగా చేసి అందులో బెల్లం కలిపి నైవేద్యంగా పెడతారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అనంటే వాతావరణంలో అనేకమైన మార్పులు వస్తాయి. అంతేకాదు మన శరీరంలో కూడా ఎన్నో మార్పులు వస్తాయి. వీటన్నిటినీ తట్టుకోవడం కోసం ఈ పేలాల పిండిని తినాలి అని చెప్తారు. పేలాల పిండి ద్వారా మన ఒంటికి వేడి అందుతుంది, అంటే పేలాల పిండిలో వేడి ఉంటుంది. అందుకే బెల్లం కలిపిన ఈ పేలాల పిండిని దేవుడికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకుంటారు. ఇక ఈ తొలి ఏకాదశి రోజునే రైతులు తప్పకుండా పూజ చేస్తారు. అలాగే పూజను పూర్తి చేసి పొలానికి వెళ్ళి పని చేసుకోవడం అనేది ఆనవాయితీగా వస్తోంది. ఈ రోజున తప్పనిసరిగా పనిచేయాలనే నమ్మకం కూడా ఉంది. కొత్తగా కూలీలు మాట్లాడడం, అలాగే కొత్త ఒప్పందాలు చేసుకోవటం ఇటువంటివన్నీ కూడా ఈ రోజు చేస్తే చాలా మంచిదని రైతులు బలంగా నమ్మి పాటించడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.